ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు కోవిడ్ ముందే ఆయన డెడ్ లైన్ ఇచ్చారు 2022 వర్షాకాలం నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఆ మాట ఇచ్చినట్టే మరొకసారి మన ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోబోతున్నారు ఈ వచ్చే వర్షాకాలం నాటికి డ్యామ్ ఫిల్ చేయడం మొదలు పెట్టబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అన్ని రకాలుగా పూర్తవుతుందని మీ అందరికీ మాట అంతేకాకుండా మన ముస్లిమ్స్కి సంబంధించి మైనారిటీస్కి సంబంధించి ఒక షాదీ ఖానా ఎప్పటి నుంచో వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఏర్పాటు చేయాలని అది దానికి కూడా కావాల్సిన డబ్బులు రెడీగా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం వారు సైట్ కోసం ఎదురు చూస్తున్నారు ల్యాండ్ అక్విజిషన్ కాగానే అది కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా దాంతోపాటు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అతి ముఖ్యమైన ప్రాజెక్టు 40 సంవత్సరాలుగా వెనకబడింది సత్తుపల్లి నుంచి అదే దాదాపు భద్రాచలం నుంచి ఊరు వరకు రైల్వే లైన్ అనుకుంటూ ఉన్నాం మన వెనకబడిన ప్రాంతానికి ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరగాలంటే కొత్త రైల్వే లైన్ కావాలని అది ఈ నేవల్ ప్రాజెక్టు వల్ల నిజం కాబోతుందన్న ఆశ నమ్మకం కూడా నాకు ఉంది వారు మాట ఇచ్చారు మా ప్రాజెక్టుతో పాటు ఆ రైల్వే లైన్కి కావాల్సిన బడ్జెట్ కూడా మేమే కేటాయిస్తాము అని తప్పకుండా ఇప్పుడు ఒక వెనకబడి ఉన్న ప్రాంతం అని ఇన్నాళ్ళు పేర్కొన్న మన ప్రాంతం ఈరోజు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్తో ఒక మంచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఎకనామిక్ జోన్ కింద డెవలప్ చేసుకునే అవకాశం ఇప్పుడు త్వరలో కనపడుతుంది అంతేకాకుండా మన నిర్వాసితుల్ని అటు కుక్కునూరు మన ఏలేర్పాడు మండలాలు పోలవరంలో సబ్మర్జ్ అయిన వారందరినీ ఇక్కడికి వేలాది మందిని మన ఏరియా మన ప్రాంతానికి తరలిస్తున్నాము వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలిగించకపోతే ఇబ్బంది పాలయ్యే అవకాశం కనబడుతుంది అలా దానికి కూడా ఒక పరిష్కారం దొరికిందనే ఆసక్తితో ఉన్నాము తప్పకుండా అంతేకాకుండా ఈ మధ్యలో మన జంగారెడ్డిగూడెంకు సంబంధించి ఎప్పటి నుంచో ముఖ్యంగా ఎలక్షన్ అప్పుడు వాగ్దానాలు కొన్ని చేశాము ఆ వాగ్దానాలు కూడా ఈరోజు తీర్చు ఒక నిజం చేయగలిగామనే సంతోషం మీ అందరికీ తెలియజేయాలి.